దేశంలోని నవరత్న కంపెనీ తన 3 త్రైమాసిక ఆదాయ రికార్డులన్నిటినీ బద్దలు కొట్టింది. 3 నెలల్లో ఒక్కో గంటకి దాదాపు 13 కోట్ల రూపాయల లాభాన్ని అర్జించింది. అదేదో కంపెనీ కాదు, మన కోల్ ఇండియా. ఇది నిరంతరం ప్రభుత్వానికి పాడి ఆవుగా మారుతుంది. సోమవారం 3మాసిక ఫలితాలను కంపెనీ విడుదల చేసింది. ఈ 3మాసికంలో కంపెనీ లాభం గత సంవత్సరం కంటే 17% ఎక్కువగా పెరిగింది. దేశంలోని ఈ ముఖ్యమైన కంపెనీ ఎలాంటి గణాంకాలను విడుదల చేసిందో చూద్దాం. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 3 త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 17% పెరిగిందని కోల్ ఇండియా సోమవారం వెల్లడించింది. కంపెనీ డేటా ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 3 త్రైమాసికంలో కంపెనీ 9,069 కోట్ల లాభాన్ని అర్జించింది. కాగా ఏడాది క్రితం ఇదే 7,755 కోట్ల రూపాయలు. ఆదాయం గురించి మాట్లాడితే వార్షిక ప్రాతిపాదకన 3% పెరిగి 36,154 కోట్ల రూపాయలు చేరగా, గతేడాది ఇదే కాలంలో 35,169 కోట్ల రూపాయలుగా ఉంది. ఇదే కాకుండా కంపెనీ బోర్డు 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రతి షేరుకి 5.25 రూపాయల 2వ మధ్యంతర డివిడెండ్ని కూడా ప్రకటించింది. కంపెనీ దీనికోసం రికార్డ్ తేదీని ఫిబ్రవరి 20గా నిర్ణయించింది. దాని చెల్లింపు మార్చి 12 నాటికి చేయబడుతుంది. తాజా డివిడెండ్తో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం మధ్యంతర డివిడెండ్ ఒక్కో షేర్కి 20.05 రూపాయలు లేదా ముఖ విలువలో 2.5%. కోల్ ఇండియా గతేడాది నవంబర్లో ఒక్కో షేర్కి 15.25 రూపాయల చొప్పున తొలి మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది. సీక్వెన్షియల్ ప్రాతిపాదకన నికర లాభం గత సెప్టెంబర్ 3మాసికంలో 6,800 కోట్ల రూపాయల నుంచి 33% పెరిగింది. ఇదిలా ఉంటే 3మాసికంలో ఆదాయం 10% పెరిగింది. 3మాసికంలో ఎప్టా 11,350 కోట్ల రూపాయలుగా ఉంది. మార్జిన్ 31.5% ఉంది. గతేడాది ఇదే 3మాసికంలో 26,246 కోట్ల రూపాయలతో పోలిస్తే 3 త్రైమాసికంలో మొత్తం వ్యయం 26,268 కోట్ల రూపాయల వద్ద స్థిరంగా ఉంది. 3వ 3మాసికంలో పన్నుకు ముందు లాభం 12,375 కోట్ల రూపాయలకు పెరిగింది. ఇది సంవత్సరానికి 17% పెరుగుదలను నమోదు చేసుకుంది.